కరోనా వ్యాధి యొక్క వ్యాప్తిని అడ్డుకోవడానికి కొరుట్ల పురపాలక సంఘం పూర్తిస్థాయిలో తమంతు బాధ్యతను నిర్వహిస్తుంటుంది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఈ వ్యాధిని మన కొరుట్ల పట్టణంలో వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మనం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా దురదృష్టవశాత్తు ఒక కేసు మాత్రమే మన కొరుట్ల పట్టణంలో పాజిటివ్గా వచ్చింది. అయినప్పటికీ మనం ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. కేవలం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మాత్రం తప్పకుండా ఈ వ్యాధి ఏదైతే ఒక వ్యాధి ఒక మనిషికి సోకిందో అక్కడనే మనం దాన్ని అరెస్ట్ చేసి మన కొరుట్ల పట్టణంలో వచ్చిన ఒక ఫస్ట్ కేసునే లాస్ట్ కేసుగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. దానికి మీ యొక్క సహకారాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ వ్యాధి అనేది కేవలం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వలన మా యొక్క వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వలన వ్యాప్తి చెందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క వ్యాధిని అరికట్టాలంటే దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ని పాటించాలి. ముఖ్యంగా మన కొరుట్ల పట్టణంలో ఈ కిరాణా షాప్ కానీ మెడికల్ షాప్ కానీ ఇతర కూరగాయల షాప్ కానీ వాళ్ళు తీస్తున్నారు కానీ ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో ఎక్కడ కూడా ఏ షాప్ వాళ్ళైనా ఈవెన్ మెడికల్ అయినా కూరగాయల మార్కెట్ అయినా కిరాణా షాప్ అయినా ఇంకా ఏ షాప్ అయినా కూడా ఒకవేళ వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే తప్పకుండా వారి యొక్క షాప్ను సీజ్ చేస్తాం. వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది చేసేది ఇంత కట్టుదిట్టం చేసి ఇంత కఠినమైన చర్యలు తీసుకునేది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మన పట్టణంలో మరొకరికి కూడా ఈ అంటువ్యాధి రాకుండా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. కాబట్టి మీ సహకారాన్ని కోరుతున్నాం. ఎక్కడ కూడా ఏ షాప్ యజమాని అయినా తప్పకుండా వారు షాప్ ఓపెన్ చేసే ముందే అల్లి మార్నింగే ఫస్ట్ డిస్టెన్స్ బాక్స్లు ఇవ్వాలి. గుండంగా బాక్స్ వేస్తే ఆ బాక్స్ 2 మీటర్ డిస్టెన్స్ చేస్తూ వారి యొక్క బిజినెస్ రన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా దీన్ని వాయిలేట్ చేస్తే తప్పకుండా మున్సిపల్ ద్వారా మీ యొక్క షాప్ను సీజ్ చేసి ఆ షాప్పై ఆ షాప్ యొక్క యజమానిపై కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలు కూడా ఎవరైతే సరుకుకు వెళ్తున్నారో సామాన్యకు వెళ్తున్నారో వారు కూడా సోషల్ డిస్టెన్స్ని పాటించాలి. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ లేకపోతే ఈ వ్యాధి యొక్క వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ఈ కూరగాయల మార్కెట్ వాళ్ళు మటన్ చికెన్ నాన్ వెజ్ అన్ని మార్కెట్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించి వారి వ్యాపారాన్ని మార్నింగ్ 7 నుండి 11 మాత్రమే కొనసాగించాలి. ఎవరైనా కూడా ఈ టైంని ఉల్లంఘించినా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ని ఉల్లంఘించినా తప్పకుండా వారి యొక్క షాప్ని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తున్నాం. మన కొరుట్ల పట్టణంలో వచ్చిన ఆ మొదటి కేసునే చివరి కేసుగా మనం మార్చుకుందాం. ఎందుకంటే పట్టణ ప్రజలు చాలా వివేకవంతులు, అందరూ సహకరిస్తున్నారు. ఒకవేళ ఆ మహమ్మారి కనుక మన పట్టణంలో వస్తే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ పూర్తి సహృదయంతో మాకు సహకరించాలి. ఎందుకంటే ఆ పాజిటివ్ కేసునే ఒక్క పాజిటివ్ కేసునే చివరి కేసుగా ఉంచడానికి మున్సిపల్ యంత్రాంగం మీకు వెన్నంటి ఉండి మీకు సహకరిస్తుంది. కాబట్టి మీ యొక్క సహకారాన్ని కూడా కోరుతున్నాం.